హలో చిల్డ్రన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్లాస్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ చెప్తాను. ఈ క్రింది వాక్యాలు చదవండి, బొమ్మ బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయండి. ఈ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ నా పేజ్ నెంబర్ 5. ఓకేనా? మీ బుక్ లో ఇవి ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకేనా? ఫస్ట్ విని తర్వాత చూసి రాసుకోండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? క్రింది వాక్యాలు చదవండి. వాటి ఫస్ట్ ఏమి ఇచ్చాడు చదవమన్నాడు. బొమ్మల బదులు పేర్లు చేర్చి రాయండి. మరి ఇక్కడ మనకి ఏ బొమ్మలు ఇచ్చాడు? ఆ బొమ్మ మనకి ఇచ్చాడు, దాని పేరేంటో మనం రాయండి. ఓకేనా? మరి ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు, దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇదేంటిది? మన అందరికీ తెలుసు, మనం కూడా వాడు కదా. ఇదేంటిది? పలక. పలక మీద, పలక మీద అక్షరాలు రాసింది. వాళ్ళు మనకు అలా ఇస్తారు, మరి బొమ్మ బదులు పేరు రాయమన్నాడు. మరి పలక, దాన్ని మనం ఎలా రాస్తాము? పలక, పలక. బొమ్మ బదులు పలక రాసేయాలి. మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ ఏది ఉందో అదే మనము కింద రాస్తాము. పలక మీద అక్షరాలు రాసింది. పైన ఏదో అదే రాస్తాము, బొమ్మ ప్లేస్ లో దాని పేరు రాస్తాము. ఓకేనా? ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? వేడి. ఇదేంటో నేను చెప్పాను, మీకు తెలుసు. ఐడియా వచ్చేసిందా? ఓకే, తాగమ్మ. మన అమ్మ రోజు ఇస్తుంది కదా వేడి. ఏమిస్తుంది దానిలో? ఏమిస్తుంది మనకి? పాలేనా? ఓకే, వేడి పాలు తాగమ్మ. వేడి ఇక్కడ ఏముందో అదే రాయాలన్న. టూ లైన్స్ కి టచ్ అయ్యేటట్టు రాయాలి. కింద డాట్స్ ఇచ్చాడు, టూ లైన్స్ కి టచ్ అయ్యేటట్టు రాయాలి. వే డాగుని స్టేడి, వేడి. మరి ఏమున్నాయి ఇక్కడ? పాలు, ఫింగర్ గ్యాప్. పాకు దీర్ఘమిస్తే పా, లా కొమ్మిస్తే లు. పాలు ఏమంటారు కదా, తాగమ్మ, ఫింగర్ గ్యాప్. తాకు దీర్ఘమిస్తే తా, గా. మాకు దీర్ఘమిస్తే మా, మా కింద మా ఒప్పిస్తే మా. తాగమ్మ వాక్యం చివరకు లిస్ట్ ఆఫ్ పెట్టాలి. ఓకే, చూడండి మరి, వేడి పాలు తాగమ్మ. ఈ బొమ్మ ఉన్న ప్లేస్ లో దాని పేరు రాస్తాం, పాలు. ఇందులో ఏమున్నాయి? పాలు ఉన్నాయి. వేడి ఏం తాగుతాం? పాలు తాగుతాం. కాబట్టి ఇక్కడ పాలు రాయాలి. వేడి పాలు తాగమ్మ. నెక్స్ట్ సెకండ్ ఏం ఇచ్చాడు? ఇది చూస్తే గుర్తొస్తుంది మనది, ఏం గుర్తొస్తుంది? మీరు ఎక్కడికి వస్తున్నారు? ప్రజెంట్ ఇంటి దగ్గర ఉండిపోయారు కదా, లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? స్కూల్లో ఉండేవాళ్ళు. మరి దాని తెలుగులో ఏమంటాం మనం? బడి. ఇదేంటిది? బడి. బడికి బయలుదేరమ్మ. ఓకే, ఇదేంటిది? బడి. తెలుగులో స్కూల్ అంట, స్కూల్ అంటే ఇంగ్లీష్ అంట కదా, తెలుగులో దీన్ని ఏమంటాము? బడి. కాబట్టి ఇక్కడ ఏమండి? బా. బాకు ఈక్వల్ ఉన్నప్పుడే అది బా అయిపోయింది. ఏ కొంచెం తేడాచినా అది ఓ అయిపోతున్నాను. బా డాగుడిస్తే డి. బడి కి కింద కి రాయండి, ఫింగర్ గ్యాప్. కి బయలు, ఫింగర్ గ్యాప్. బా యా లాకొనిస్తేలు, బయలు, ఫింగర్ గ్యాప్. దాని పొల్లిస్తే రా. మాకు దీర్ఘమిస్తే మా, మా కింద మా ఒప్పిస్తే మా. బయలుదేరమ్మ. ఇది ఇక్కడ బొమ్మ ఇచ్చాడు, దాని ప్లేస్లో దాని పేరు రాసింది. బా దాగుస్తే డి, బడి. కాగుస్తే కి, బడికి. బా యా లాకుస్తే లు, బయలు. దాని పొల్లిస్తే దే రా. మాకు దీర్ఘమిస్తే మా కింద మా ఒప్పిస్తే మా. మీరు ఇంతకుముందు పదహారు లెటర్స్ విడివిడిగా చదవడం వచ్చింది కదా, ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చారు కాబట్టి ఇది ఏమంటున్నాము, ఒక్కొక్క లెటర్ని మనం చదివి ఆ లెటర్ని మనం మైండ్లో పెట్టుకుని అప్పుడు ఆ పదాన్ని కూడా చదవడం రావాలి. మీరు ఇప్పటి నుండి ఏం చేయాలి, న్యూస్ పేపర్లో ఉంటాయి కదా లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ అవి చదువుతారనుకోండి, పదాలు వచ్చేస్తే అస్సలు భయపడదు. ఓకేమ్మా? చూడండి, బయలు తే రా. మాకు దీర్ఘమిస్తే మా కింద మా ఒప్పిస్తే మా. తేరమ్మ మొత్తం చదువు. బ
ఎక్కి బయలు దేరమ్మ మీరు ప్రచీని వచ్చేసరికి ఓకే నాన్న నెక్స్ట్ ఎవర్ నాన్న మిమ్మల్ని ఎవరు ఎత్తుకుంటూ ఉంటారు గుర్తు చేశారా ఓకే మరి ఏమంటారో మీరే గుర్తు చేసుకోవాలి నేను బాకీ చూద్దాం ఇలా ఇస్తే మీరు ఇలా రాసేయాలి సెకండ్ ఫస్ట్ నేమ్ ఇలా ఇస్తాను